తెలంగాణ పవర్ లూమ్స్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సిరిసిల్లాకు చెందిన గూడూరి ప్రవీణ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. రాజధాని హైదరాబాద్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్నారు గూడూరి ప్రవీణ్. కార్యక్రమానికి సిరిసిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు. మరి ఈనాడు సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేత కార్మికులు సంతోషంగా బతకాలని చెప్పేసి బతుకమ్మ చీరలో ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులను నింపి వెలుగులు నింపినందుకు యావత్ ప్రపంచాల జాతి తరఫున నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో మేత కార్మికుల జీవితాలు వెలుగులు నింపే విధంగా నేను కృషి చేస్తానని, మా మీద నమ్మకం ఉంచిన పెద్దలకి వారికి పేరు వన్నీ తెచ్చే విధంగా ఉంటానని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. సమస్యలు కావచ్చు. ఇప్పటికీ ప్రభుత్వం కూడా చాలా వరకు గుర్తించింది. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి మేతన్న బీమాలు, రైతు బీమా మాదిరిగా అలా కొన్ని ఇక అందరికీ అందే విధంగా లేవని చెప్పి ఒక చిన్న సమస్య దృష్టికి వచ్చింది. దాన్ని ముందుగా పరిశీలించడం, అదేవిధంగా 10% యారన్ సబ్సిడీ కార్మికులు వాళ్ళు వేచి చూస్తున్నారు. వారికి కూడా అతి త్వరలోనే డాటా ఎంట్రీ కూడా పూర్తవుతుంది. తద్వారా కార్మికులకు ముందుగా, ఎందుకంటే నాకు ఇచ్చిన ప్రయోజనాలలో మంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే ముందుగా కార్మికుల ప్రయోజనాలనే ముందుగా పెట్టుకొని పనిచేయమన్నారు. తప్పకుండా వారి సంక్షేమం కొరకు పనిచేస్తూ పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా, అంతేకాకుండా ఈనాడు యువత చాలామంది కూడా ఈ వస్త్ర ఉత్పత్తి రంగంలోకి రావడం లేదు. దాని కొరకు ఏ విధమైన చర్యలు చేపట్టినట్టయితే బాగుంటుంది. సౌత్లో కొన్ని ప్రాంతాలలో టెక్స్టైల్ పరిశ్రమ బాగా విస్తరించింది. ఆ విధంగా అక్కడ వాడి స్టడీ చేసి ఆ పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువత కూడా ఒక సాఫ్ట్వేరు అమెరికానే కాకుండా వస్త్ర పరిశ్రమ రంగంలో కూడా ఎక్కువ ఉపాధి కల్పించే విధంగా, ఎందుకంటే ఇప్పటికే సిరిసిల్లాలో టెక్స్టైల్ పార్కే కాకుండా అపారెల్ పార్క్ కూడా ఓపెన్ చేస్తుంది. తద్వారా 1000 మందికి ఇప్పటికీ ఉపాధి దొరికింది. దాని మన కేటీఆర్ నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటంటే మా సారు 10,000 మందికి ఉపాధి దొరికేది, అది ఒకటి పూర్తి చేయడం. అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఇప్పటికి 2 కంపెనీలు వచ్చినాయి మీ దృష్టిలో ఉండే ఉంటుంది. వాటిని కూడా సంపూర్ణంగా చేసి అక్కడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా, అక్కడ ఉన్న యువత కూడా ఉపాధి కల్పించే దిశలో ఉండాలి. సిరిసిల్లాలో కూడా వర్కర్ టు ఓనర్ ఒక పథకం ఉంది, అది సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. తద్వారా సిరిసిల్లాలో పుట్టి పెరిగిన నేత కార్మికులందరూ కూడా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కర్లుగా ఉన్న వాళ్ళు ఓనర్లుగా జరగడానికి ఉండే పథకం ఇది. వారికి అందే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని, అంకితభావంతో పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.